ఒక సన్యాసి స్నానం చేద్దామని చెరువులోకి దిగాడు. ఇంతలో అతని దగ్గరలో ఒక తేలు కొట్టుకుంటూ ఉండడం గమనించాడు. నీటిలోంచి బయటపడాలన్న ప్రయత్నం చేస్తున్న ఆ తేలుని బయటపడేయాలని అనుకున్నాడు సన్యాసి. దాన్ని నెమ్మదిగా చేతిలోకి తీసుకున్నాడు. చేతి స్పర్శ తగలగానే అది సన్యాసి చేతి మీద కొట్టింది. దాంతో సన్యాసి కంగారుపడి గభాలున చెయ్యి విదిలించాడు. ఆ తేలు నీటిలో పడింది, మరలా కొట్టుకోసాగింది. మరోసారి సన్యాసి దాన్ని గట్టుపైన పడేయాలన్న ఉద్దేశంతో మరలా చేతిలోకి తీసుకున్నాడు. ఆ తేలు ఇంకోసారి సన్యాసిని కొట్టింది. మరలా సన్యాసి దాన్ని వదిలేశాడు. నీటిలో పడిన తేలు బయటపడాలని కొట్టుకోసాగింది. అది చూసిన సన్యాసికి దాన్ని రక్షించాలన్న కోరిక పుట్టింది. వెంటనే ఆ తేలుని చేతిలోకి తీసుకుని ఈసారి దానికి కుట్టే అవకాశం ఇవ్వకుండా దాన్ని హఠాత్తుగా గట్టు మీదకు విసిరేశాడు సన్యాసి. అది గట్టు మీద పడి గబగబా పక్కనే ఉన్న పొదలోకి పరిగెత్తింది. సన్యాసి ప్రయత్నాన్ని గట్టు మీద ఉండి చూస్తున్నారు మరో ఇద్దరు సన్యాసులు. ఈ సన్యాసి ఎవరో ఉత్త అమాయకుడిలా ఉన్నాడు అని ఇద్దరూ నవ్వుకున్నారు. అయినా ఎందుకు ఆ సన్యాసి అలా చేశాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది గట్టు మీద ఉన్న ఒక సన్యాసికి. వెంటనే అతను, అయ్యా, మీరు చూస్తుంటే చాలా వివేకం ఉన్నవారిలా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఇందాకటి నుంచి చూస్తున్నాం. తేలు విషపురుగు అని తెలిసి దాన్ని రక్షించాలనుకుని దాన్ని పట్టుకున్నారు. పైగా అది మిమ్మల్ని 2 సార్లు కుట్టింది కూడా. అయినా దాన్ని ఎందుకు రక్షించారు అని అడిగారు. అందుకు ఆ సన్యాసి బదిలిస్తూ, ప్రకృతిలో ప్రతి ప్రాణికి చోటు ఉంది. దాని పుట్టుకకి ఒక ప్రయోజనం ఉంది. అది తేలు లాంటి విషజంతువైనా కూడా. అటువంటి తేలు తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తన స్వభావాన్ని వదలకుండా కుడుతుంది కదా. అలాంటప్పుడు సన్యాసినైన నేను భూతదయ కలిగి ఉండడం అనే నా స్వభావాన్ని నేనెందుకు వదులుకోవాలి? అందుకే దాన్ని రక్షించాను. అయినా పరిస్థితుల ప్రభావం వలన, ఒత్తిడుల వలన, ఇబ్బందుల వలన ఏ వ్యక్తైనా ఎప్పటికీ తన సహజ స్వభావాన్ని కోల్పోకూడదు కదా అని సమాధానం చెప్పాడు. ఆ సన్యాసి వివేకానికి గట్టు మీదున్న సన్యాసులు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు.